నందమూరి నరసింహ వారసుడు ఇక వచ్చేస్తున్నాడా, బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగేందుకు రెడీ చేసుకుంటున్నాడా అంటే ఎస్ అనే సమాధానం గట్టిగా వినిపిస్తుంది. మొన్నటిదాకా వస్తాడో రాడో అన్న డౌట్ కొంత ఉందా, ఇప్పుడు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తుంది. పైగా నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ అభిమానులు చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అంటూ బాలయ్య చెబుతూ వస్తున్నాడు, కానీ ఎంట్రీ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. దీంతో అభిమానులు చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. అయితే వారిని సాటిస్ఫై చేసేందుకు ఏమో అన్నట్లుగా త్వరలో చెప్పబోయే గుడ్ న్యూస్కు ఓ టీజర్ వదిలాడు బాలయ్య. అభిమానులకు ఖుషి చేసేందుకు మోక్షజ్ఞ ఫోటోలను బయట పెట్టాడు. గతంలో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు కుర్ర హీరోల్లా ఫిట్ షేప్లో కాకుండా కాస్త బొద్దుగా కనిపించాడు. దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయితే ఇప్పుడు వారి ఊహలకు భిన్నంగా కనిపించే సర్ప్రైజ్ చేశాడు మోక్షజ్ఞ. ఇక బాలకృష్ణ కుటుంబ ప్రస్తుతం కారం చేడులో ఉంది. అక్కడ బాలయ్య పెద్దబావ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇంట్లోనే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటోంది ఆయన కుటుంబం. ఈ సందర్భంగా బాలయ్య మోక్షజ్ఞ గుర్రం ఎక్కి సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలు చూస్తే మోక్షజ్ఞ కాస్త ఫిట్గా కనిపిస్తున్నాడు, గతంలో ఉన్నంత బొద్దుగా కాకుండా కాస్త ఫిట్ అయ్యాడు అని అంటున్నారు నెటిజన్లు. దీంతో సినిమా ఎంట్రీ కోసం బాలయ్య తనయుడు సిద్ధమవుతున్నాడని చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ పాటికే మోక్షజ్ఞ ఎంట్రీ అయిపోయి ఉండాలి. ఆదిత్య 999 పేరుతో ఆదిత్య 369 సీక్వెల్ తీస్తున్నారని, అందులో బాలయ్య కొడుకే హీరో అని గతంలో చెప్పుకొచ్చారు. అలాగే శాంసింగ్ రాయ్ దర్శకుడు రాహుల్ సాంక్రిచ్యాన్ కూడా మోక్షజ్ఞ కోసం టైం ట్రావెల్ కథను సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఏ సినిమాతో అడుగు పెడతాడో, ఎప్పుడొస్తాడో చూడాలి. అప్పటిదాకా అభిమానులు ఓపిక్గా వెయిట్ చేయాల్సిందే. We'll be right back.